హై వ్యూస్. కొంతమంది పిల్లలు ఉంటారు హైపర్ యాక్టివ్గా ఉంటారు, అది చూసి ఆనందపడే పేరెంట్స్ ఉంటారు, అది చూసి బాధపడేవాళ్ళు ఆ పిల్లల వాళ్ళు ఇబ్బంది పడే చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు. అటువంటి పేరెంట్స్కి ఒకటి రెండు సంవత్సరాలు నేను చెప్పి చూసా, వాళ్ళు తిరిగి అంటున్న మాటలకు నాకే విసుగు వచ్చి ఇచ్చి వీళ్ళు మూర్ఖులరా మారరా అని ఫీలింగ్ వచ్చింది. చుట్టుపక్కలకి ఎప్పుడు గొడవ పడతారు, నేను ఇటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూశాను. ఇప్పుడు ఒక పిల్లోడి యొక్క అత్యుత్సాహం, వాడి యొక్క అల్లరి పాపం వాళ్ళ తమ్ముడినే చనిపోయేలా చేసింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, ఓకే, అక్కడ ఒక పెద్ద మాల్. ఆ మాల్లో మరి వీళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారో తెలియదు కానీ, బట్ ఆ పిల్లోడు పడతాం చూస్తే నాకు గుండెలు జారినట్టు అయిపోయి. ఆ ఫ్లోర్లో సమ్ ఏదో షాప్ సైడ్ నుంచి వచ్చారు, ఎస్కలేటర్ మీద ఎక్కారు, ఎవరో పక్కన కూడా మాట్లాడుతున్నారు. ఇంతలో ఆ 4 సంవత్సరాల పిల్లాడు 3 సంవత్సరాల పిల్లాడు చిన్నపిల్లాడు, ఐ థింక్ 4 ఇయర్స్ ఉండేవాడికి. ఆ వీడియో నా చూసి మీరు చూస్తుంటారు, ఇందులో పెడితే స్ట్రైక్ పడితే నేను పెట్టలే, బట్ వీడియో ఎందుకు ఇస్తానంటే ఎండింగ్లో చెప్తాను. ఆ బుడ్డ పిల్లాడు ఏం చేశాడు, 4 సంవత్సరాల పిల్లాడు 6 సంవత్సరాల పిల్లాడు, నేను ఎక్సలేటర్ ఎక్కితే గోల రే ఎగ్గొడదు ఎక్కకూడదు అని చెప్పేసి అంటూ ఆ పిల్లోడు లాగే మూమెంట్లో ఇతని యొక్క షోల్డర్ ఇట్లా ఉంది. ఇంకో బుడ్డ పిల్లడు 1.5 ఇయర్ ఆ పిల్లోడికి, ఆ పిల్లడు కంట్రోల్ చేసే మూమెంట్లో ఇతను సరిగా హ్యాండిల్ చేయలేదు, ఒక్కసారిగా అతను జారి కింద పడ్డాడండి. మై గాడ్, తీవ్ర గాయాలు, ఆసుపత్రికి వెళ్తే చనిపోయాడయ్యా అన్నారు. అంత ఎత్తించి పడి 1 సంవత్సరం పిల్లడికి ఎలా బతుకుతాడండి అసలు? ఎందుకు కారణం ఏంటంటే, నువ్వు ఈ పిల్లోడిని పట్టుకొని ఇంకో పిల్లోని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నువ్వు కుదురుగా ఉండాలి నువ్వైనా కానీ. అంటే ఇన్ ద సెన్స్, నువ్వు పిల్లోని చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాక ఆ పిల్లోని హ్యాండిల్ చేయాలి. నువ్వు పిల్లోడు సరిగా పట్టుకోలేక వాడిని హ్యాండిల్ చేయబో అటు ఇటు తిరిగితే, ఈ జారి పెడితే ఎవరిది ఇప్పుడు తప్పు? ఎవరిది? ఆ కింద ఉన్నటువంటి అల్లరి చేసే ఆ పిల్లోడిదా, సరిగా పట్టుకోలేకపోయినటువంటి నీదా, లేదు అన్నని కదిలేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇక్కడ కదిలినటువంటి పిల్లోడిదా, ఎవరిది తప్పు? యముడిదా, దేవుడిదా, ఎవరిది? వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, దయచేసి పిల్లలతో బయటకు వచ్చినప్పుడు కానీ, పిల్లలతో ఇంట్లో ఉన్నప్పుడు కానీ అల్లరి చేసే పిల్లలని ఓ కంట కనిపెడుతూ మిగతా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. అండ్ అల్లరి చేసే పిల్లలని ఎంత వీలైతే అంత త్వరగా, వారికి ఏదో ఒక టాస్క్ ఇస్తున్నా, ఏదో ఒక పని చెప్తున్నా, వాళ్ళని పద్ధతిగా ఉండేలా చూడండి. మన కూడా చిన్నప్పుడు అనేవాడు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేసిన పెద్ద కుదురుగానే ఉంటారు, బాగానే ఉంటారు, నేను అటక చేసే ఉన్నాడు, కానీ బై గాడ్స్ గ్రేస్ నా వల్ల ఎవరికి ఇబ్బంది రాలే. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఏదేదో చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు, స్విచ్ వేయటాలు, ఇంట్లో ఏది పడితే నొక్కటాలు. పిల్లలతో జాగ్రత్త అండి.